వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సీఎం జగన్ చేసిన మేలును వైఎస్ఆర్సీపీ నేతలు వివరిస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో బస్సు యాత్ర జరగనుంది. నాయుడుపేటలోని విజయ గణపతి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమై బజారు వీధి మీదుగా గడియారం సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగనుంది. ఈ యాత్రకు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటనారాయణ అందుబాటులో ఉన్నారు నాయుడుపేట నుంచి. వెంకటనారాయణ, అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తిక్, గుడ్ మార్నింగ్. మరికొద్ది గంటల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎమ్మెల్యే కిలిబేటి సంజయ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎన్ని గంటలకి ర్యాలీ స్టార్ట్ అవబోతున్న విషయాలు మాట్లాడేందుకు సార్, ఎట్లా ఎన్ని గంటలకు ర్యాలీ స్టార్ట్ అవబోతుంది, బహిరంగ సభ ఎలా ఉండబోతుంది? నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం సామాజిక సాధికార బస్సు యాత్ర నాయుడుపేట పట్టణంలో మరి పిచ్చిరెడ్డి తోపులో ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయం నుంచి 3 గంటలకు మొదలవుతుంది. మరి సుమారు 2 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికే 4, 4:30 లోపల మరి డయాస్ కాడికి వస్తాము. మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర, పాత బస్టాండ్, ఆర్టీసీ పాత బస్టాండ్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. మరి 6 గంటలు 6:30 లోపల సభ కూడా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇక్కడికి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేశాము. మా ఎక్స్ప్లెనేషన్ ప్రకారం 30,000 మంది, 25,000 నుంచి 30,000 దాకా మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా, జగనన్న అభిమానులు, జగనన్న సైన్యం ఇది వచ్చి ఈ సభని విజయవంతం చేస్తుందని అనుకుంటా ఉన్నాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర సక్సెస్ అవుతుంది. మరోపక్క వైసీపీ ప్రభుత్వం కూడా ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ విగ్రహం చుట్టూ కూడా రాజకీయం జరుగుతుంది. యెల్లో మీడియా కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒక రకమైన దుష్ప్రచారం చేస్తుంది. సో దీనిపై ఈ సామాజిక సాధికారత అనేది ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మీరే చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా విజయవంతమవుతోంది. మరి మొన్నటి రోజు విజయవాడ నడిబొడ్డులో 2,206 అడుగులు ఎత్తులో ఎత్తు వరకు అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంచి విగ్రహాన్ని గొప్ప మనసుతో 400 కోట్ల పైసలతో మరి మొన్నటి రోజు 19 తారీఖున గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరణ చేస్తే, ఆ మహాశిల్పాన్ని ఆవిష్కరణ చేస్తే అది దేశమంతా కూడా, దళితులు ఎక్కడున్నారో, అణగారిన వర్గాలు ఎక్కడున్నారో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వంగా వీలవుతున్నారు. ఎందుకంటే అంత హుందాతనంగా అంత గొప్పగా మరి ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని స్వాగతించాల్సింది వయ్యి కుంచిత స్వభావంతో, దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు, వారి అనుయాయులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు సిగ్గు లేకుండా, సమాజం అంటే భయం లేకుండా, అణగారిన వర్గాల్ని అణగారిన వర్గాలుగా చూడాలని తత్వం ఉంది కాబట్టి అంత గొప్ప మహానేత, మహాశిల్పాన్ని మేము అధికారంలోకి వస్తే కూల్చేస్తామంటే మరి ఇంతకనే దుర్మార్గం ఇంకోటి కాదు. ఎందుకంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు అందరికి కూడా ఆశాజ్యోతి ఆయన. అలాంటి వాళ్ళు టీడీపీలో కూడా ఇదే దళితులున్నారు, గమనించాలా. టీడీపీలో ఉన్న దళితులు, అణగారిన వర్గాలు వీళ్ళందరూ గమనించాలా. వాళ్ళు మాట్లాడిన దుర్మార్గం, నరేంద్ర మాట్లాడతారు, నాలుగు చీర్చేస్తాం నరేంద్రకి. ఎందుకంటే ధూళిపాలి నరేంద్ర మాట్లాడతారు కూల్చేస్తామని, వస్తే తెలుస్తుంది, కూల్చేదానికి వస్తే తెలుస్తుంది ఏమనుకుంటున్నా ధూళిపాలి నరేంద్ర. సిగ్గు లేకుండా మాట్లాడతారంటే అది మహాశిల్పమయ్యా. ఆరోపణ ఏంటంటే వైసీపీ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. దీనిపై నేను చెప్తాను, ఎక్కడ అసలుకి ఈ సాధికారత దొరికిందే వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. ఈరోజు దళితులకి ఉప ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇచ్చారా మీరు? మైనారిటీకి ఇచ్చారా? బీసీలకు ఇచ్చారా? ఈరోజు ఎస్టీలకు ఇచ్చారా? ఎస్టీలకి
గత 5 సంవత్సరాలు అధికారం నిలబెట్టినప్పుడు కనీసం ఎస్టీలకి మంత్రి పదవి కూడా ఇలాయన. అలాంటి దుర్మార్గుడు ఇక్కడ దాడులు జరిగినంటే మరి ఎవరు నమ్మేదంటలేరు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో దళితులకి, అణగారిన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి గొప్ప అవకాశాలు ఈ సాధికారత అనే విషయంలో ఇక్కడే కనబడతా ఉంది. సో మొత్తంగా చూసుకుంటే మరికొన్ని గంటల్లోనే నాయుడుపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం కాకపోతే దాదాపు 25,000 మంది నుంచి 30,000 మంది కూడా ఈ యాత్రకు రాబోతున్నారని కూడా ఎమ్మెల్యే చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.